ఉదయ కాలంలో మరొకసారి ఆయన సన్నిధిలో ఈ విధంగా కూడుకున్నట్ట అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. ప్రార్థనలో పాల్గొనడం, ఆరాధించడం అది మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. కాబట్టి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 119వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాస్త్రములు గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపము చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనుటకు నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలను గైకొన్నట్టు మా ప్రవర్తన స్థిరపడి ఎంత మేలు. ఈ యొక్క 119వ కీర్తన ఎవరు రాసినారన్న విషయం అది ఇంకా సందిగ్ధం, అంటే మనకు తెలియదు ఎవరు రాసింది. కానీ ఈ యొక్క రచన చేసిన వారు లేకుంటే ఈ యొక్క వాక్య ఇక కీర్తనను రచించిన వారు మాత్రమే అద్భుతమైన శ్రేష్టమైన సంగతులను ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాం. మానవుని యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండాలి, మానవుడు దేవుని ఏ విధంగా ఆరాధించాలి, మానవుడు దేవుని దృష్టిలో ఏ విధమైన నైతిక బాధ్యతలు కలిగిన వాటుగా ఉండాలి, ఆయన ఆరాధించట్లో పొందే సంతోషము సమాధానాన్ని ఈ యొక్క 119వ కీర్తన అంతటిలో మనం చూస్తే చాలా అద్భుతమైన రీతిగా విశ్వాస యొక్క జీవన స్థితిగతి గురించి రాయబడి ఉన్నది. ఆయన ధర్మశాస్త్రం అనుసరించి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని అనుసరిస్తూ దాన్ని నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. నిర్దోషముగా నడుచుకోవడం అంటే అది చాలా కష్టంతో కూడిన పని. ఏ మనుషుడు నిర్దోషిగా తన జీవితాన్ని గడుపుకొని లేడు. ఎంత జ్ఞాన సంపన్నుడైనప్పటికీ నిర్దోషంగా నడుచుకోవడం అది అసాధ్యం. అది ఏ విధంగా అసాధ్యమవుతుందంటే దేవుని ధర్మశాస్త్రమునందు నిలకడగా ఉండి ఆ ధర్మశాస్త్రం అనుసరించి నడిచేవాడు. ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రం ఇవ్వబడినది మోషే ద్వారా. ఏ విధమైన నీతి నియమాలు వారు అవలంబించాలో దాని గురించి ఆ కట్టడం గురించి వివరించబడినది. ఆ ధర్మశాస్త్ర ప్రకారం అపొస్తలుడైన పౌలు అంటే సౌలుగా ఉన్నప్పుడు ఆ ధర్మశాస్త్రం అందు నిష్ఠ కలిగిన వాడుగా ఉన్నట్లుగా అతను తెలియజేస్తుంది. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా కాపాడుతూ తన కలిగిన విశేషతలన్నింటినీ గురించి తెలియజేస్తూ ధర్మశాస్త్ర విషయం అనిందిడ నైతిని, అంటే ఏ వ్యక్తి కూడా నన్ను నిందించడానికి ఆస్కారం లేనటువంటి ఉన్నతమైన శ్రేష్టమైన జీవితాన్ని నేను జీవించినాను అని అతని గురించి అతడు తెలియజేసుకుంటున్నా. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రం మనిషినికి రక్షణ ఇవ్వలేదు, మనిషిని దేవుని సహవాసానికి తీసుకొని రాలేదు. అది అసాధ్యం. అనిందుడిగా నిలిచినప్పటికీ క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకునవలనని, అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళని సమస్తమును వాటిని నష్టంగా లేకుంటే పెంటతో ఎంచుకున్నాను అంటున్నాడు. ఏది ఎందుకంటే విశ్వాసమూలమైన నీతి కానీ ధర్మశాస్త్రమైన నీతి వలన కాదు అని తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ మనం వాక్య భాగంలో మనం చూసినట్టయితే ధర్మశాస్త్రం ఇక విశ్వాసం లేకుంటే యేసు క్రీస్తు మనకు అనుగ్రహించిన విశ్వాసం మన ద్వారా
మన జీవితాన్ని సరిచేసుకోండి. కొత్త నిబంధన, పాత నిబంధన రెండు ఆ యొక్క పాత నిబంధనను సంపూర్ణంగా నెరవేర్చడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అతని జీవితము అనింద్యముగా ఉన్నట్టుగా మనం చూస్తాం. నాలో పాపం కలదని ఎవడు రుజువు చేయగలడు అనేసి ఛాలెంజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క 119 కీర్తనలో కూడా యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు, దోషరహితంగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాస్త్రం గైకొంచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. ధర్మశాస్త్రం ప్రకారం నిర్దోషంగా ప్రవర్తించాలి. ఆయన శాస్త్రంలో ఆయన కట్టడలను గైకొనుచు పూర్ణ హృదయంతో, అంటే ఇంకా నో సెకండ్ థాట్, ఇక సంపూర్ణమైన విశ్వాసంతో ఆయనను వెతుకువారు ధన్యులు, ఆయనను వెతికేవారు ధన్యులు. ఈ లోకంలో మనం అన్నిటిని వెతుకుతాం, హోదాను వెతుకుతాము, సంపదను వెతుకుతాము, అధికారాన్ని వెతుకుతాము, అన్నిటిని వెతుకుతాము. కానీ శ్రేష్టమైనది దేవుని వాక్యంలో ఉపదేశింపబడినది అంటే ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులని సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. వారు ఆయన మార్గంలో నడుచు ఏ పాపములు చేయరు. ఎప్పుడైతే ఆయన శాస్త్రమును గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకున్నప్పుడు వారు ఆయన మార్గంలో నడుస్తూ ఏ పాపమును చేయరు. ఏ పాపమును చేయరు అంటే ఇక ఆయన మార్గంలో నడవడం ఒకటే మార్గం. ఆయన మార్గంలో నడవకపోతే పాపం చేయడానికి ఆస్కారం ఉంది. కానీ వారు ఆయన మార్గంలో నడుస్తూ ఎవరు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషంగా నడుచుకునేవారు, పూర్ణ హృదయంతో ఆయన శాస్త్రం వెతుకువారు ఏమంటారంటే అయ్యారు ఏ పాపమును చేయరు. ఏ పాపమును చేయరు. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకటో వచనంలో, ఒకటో అధ్యాయంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, ఉపహాసకులు కూర్చుంటే చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవరు, పాపుల మార్గం నిలవరు, అపహాసకులు కూర్చుంటే చోటున కూర్చుండడానికి ఆస్కారం లేని జీవితం జీవించేవారు ఎవరంటే ఆయన మార్గంలో నడుచుకుని ఏ పాపము చేయని వారు మాత్రమే ఆ విధమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవరు మాకు ఆజ్ఞాపించి, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. ఆయన మనకు అనుగ్రహించి నాను జాగ్రత్తగా గైకొన్నాను, నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆ కట్టడలను గైకొనింటే అవలన ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడింది నా ఎంత మేలు. నా ప్రవర్తన ఎటువంటి విధంగా స్థిరపడి ఉండాలంటే నీ కట్టడలను గైకొన్నట్లు, ఆసనము గైకొన్నట్లు, నిన్ను వెంబడించినట్లు పూర్ణ హృదయంతో నీ ఆజ్ఞలను గైకొని వారంగా మా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు అని కీర్తనకారుడు అంటున్నట్టుగా మనం చూస్తాం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగ నేరదు. ఇది ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తాం. నీ ఆజ్ఞలను గైకొన్నప్పుడు లేక నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగ నేరదు. మనకి లోకంలో అనేక సందర్భాల్లో అనేక మీద విధాలుగా కష్టాలు, సమస్యలు, అవమానాలు, నిందలు, బాధలు అన్ని కలుగుతాయి. కానీ ఇక్కడ ఒక మాట ఏంటంటే నీ ఆజ్ఞలను కట్టడం గైకొన్నప్పుడు నాకు అవమానం కలగనేరదు. ఎప్పుడైతే మనం ఆయన కట్టడలను ఆజ్ఞలను మనం లక్ష్యం చేసినప్పుడు అంటే వాటి పాటించినప్పుడు ఆజ్ఞలకు లోబడినప్పుడు ఆజ్ఞల అనుసారంగా మనం జీవితం చేసినప్పుడు అవమానము కలగని, ఎటువంటి అవమానానికి కానీ మేము గురి కావలసిన అవసరం లేదు. లోక సంబంధమైన అవమానం నిండి కలిగినప్పటికీ ఆ అవమానాన్ని
విధము అని ఏంటో నిరాశకు నిస్పృహకు గురి చేయదు అన్న భావాన్ని ఇందులో మనం గమనిస్తున్నాం. నీతిగల నీ న్యాయ విధులను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయం నీ కృతజ్ఞత స్థుతులు చెల్లించేదను. నీతిగల నీ న్యాయ విధులు, నీ న్యాయ విధులు ఎటువంటి అంటే నీతితో కూడినవి, న్యాయంతో కూడినవి. ఆ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞత స్థుతులు చెల్లించేదను. నేను నీ పూర్ణ హృదయంతో యథార్థమైన హృదయంతో నీ కృతజ్ఞత స్థుతులు ఎటువంటి పరిస్థితుల్లో నేను చెల్లించగలను అంటే, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడే, నీతిగల నీ న్యాయ విధులను నేను అవలంబించినప్పుడే, వాటిని ఆచరించినప్పుడు మాత్రమే యథార్థ హృదయంతో నీ కృతజ్ఞత స్థుతులు చెల్లించేదను. కాబట్టి వాక్య భాగంలో మనం ఏ విధంగా ఆయనను ఆరాధించడంలో, ఆయనను స్థుతించడంలో, లేకుంటే ఆయన ఆజ్ఞలు పాటించడంలో మనం దేవుని సన్నిధికి ఏ విధంగా ఆయన ప్రసన్నతను ఎట్లు అనుభవించగలము అన్న విషయాన్ని, మన నీతిగల జీవితము, యథార్థమైన జీవితం ఏ విధంగా ఉండాలన్న విషయాలన్నీ ఇక్కడ చక్కగా వివరించబడినట్టుగా మనం, నీ ఆజ్ఞను నేను లక్ష్యం చేయనప్పుడు నీ ఆజ్ఞలను గైకొనని, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవరని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆయన ఆజ్ఞ ఏమిటంటే, ఆయన ఉపదేశించినది ఏమంటే నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు కదా. ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనటం వలని, ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలని, అటువంటి విధముగా మా ప్రవర్తన స్థిరపడిన ఇంత మేలు. నీ ఆజ్ఞలను, నీ శాస్త్రమును, నీ మార్గములను గైకొన వాళ్ళని ఆ కీర్తనకారుడు ఎంతగానో ఆశించినట్టుగా మనం చూస్తాం. ఆయన మార్గంలో నడుచుకోవడం వలన ఆయన మనకు ఉపదేశించే విషయాలన్నిటిని మనం గైకొనటం వలన మనం ఎంతగా ఆశీర్వదింపబడతామంటే, మన జీవితాలు సంపూర్ణంగా పరివర్తన పశ్చాత్తాపం కలిగినవిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కీర్తనను మనకు ఎంతగానో 119వ కీర్తన మనం మొత్తం చదువుతున్నప్పుడు మన ప్రవర్తన గురించి, ఆయన శాస్త్రాల గురించి, ఆయన ఆజ్ఞలను గురించి, ఆయన ఉపదేశాలను గురించి మనం ఏ విధంగా నడుచుకోవాలనో, మన జీవితాలు ఎలిసే ఏ విధంగా మలుచుకున్న వాళ్ళనే విషయాలను మనం చక్కగా ఇందులో మనం చూస్తున్నాం. నీ వాక్యమును నేను మరొక ఇందును, నీ శాస్త్రంలో ఉండేటువంటి నేను పరిగెత్తుతాను ఇంకొక భాగంలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయ కాలంలో ఈ వాక్య భాగాన్ని బట్టి మనల్ని మనం హెచ్చరించుకుందాం, మన జీవితాలను పరిశీలన చేసుకుందాం, పునరాలోచన చేసుకుందాం. మన జీవితం, మన జీవన శైలి, మన జీవితం ఏ విధంగా ఉంటుంది, దేవుని దృష్టిలో యథార్థమైనదిగా ఉంటున్నదిగా, లేకుంటే దేవుని ఆజ్ఞను, ఆయన శాస్త్రాలను మనం సంపూర్ణంగా గైకొంటున్నామన్న నిశ్చయత మనలో ఉన్నదా, లేక దేనిలో ఇంకా మనలో కొదువై ఉన్నదా. మన ఆలోచన విధానం, మన ఉద్దేశాలు, మన తలంపులు, ఆ తలంపులు పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నానని దేవుడు వాక్యం సరిస్తాను, వెనుకను ముందును వివరించి ఉన్నా. కాబట్టి మనం తొట్టుపాటు పడడానికి ఆస్కారాలు అనేకలు ఉంటున్నాయి. ఈ లోకంలో ఉన్న ఆకర్షణలు మనను శ్వాస జీవితంలో ఎదగకుండా ఆటంకాలు కలుగ చేస్తాయి. కానీ వాటన్నిటిని అధిగమించడానికి, వాటన్నిటిని మనం జయించడానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆయన సన్నిధిలో ఉండడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఆయన శాస్త్రములను గైకొనడం, ఆయన ఉపదేశాలకు లోబడడం. దీని ద్వారా మన మన జీవితాలను సరిచేసుకోవడానికి, మన ఉద్దేశాలను, మన ఆలోచనలు కూడా ఆయన మార్గంలో, లేకుంటే ఆయన చిత్తానుసారంగా ఉండడానికి దోహదపడతాయి, సహాయం చేస్తాయి. కాబట్టి దేవుడు మన నుంచి ఆశించేది ఏమంటే, సంపూర్ణంగా పూర్ణ హృదయంతో
ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా, పూర్ణ హృదయంతో ఆయనను వెతికే వారముగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా గైకొనుట చేతనే కదా మా జీవితాలు, మా యొక్క ప్రవర్తన సరి చేసుకున్నానికి. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మనం ఆయన ఎదుట నిర్దోషులంగా పాపం చేయని వారంగా ఉండాలంటే ద ఓన్లీ వే, ఒకటే మార్గం అంటే ఆయన వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్యానికి లోబడాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి. వాక్యమే, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యమే మమ్మల్ని నడిపిస్తుంది, నీ వాక్యమే అది మమ్మల్ని ఎటువంటి స్థితిలో నుంచి బయటికి లాగేటువంటి శక్తి గల వాక్యం. ఆ వాక్యమే అది, ఆయన ధర్మశాస్త్రమే, ఆయన ఉపదేశమే. కాబట్టి మన జీవితాలలో కలిగే ప్రతి విధమైన శోధనను, ప్రతి విధమైన ఆటంకాలను అధిగమించడానికి, వాటిని జయించడానికి, ఆయన ఎదుట నిర్దోషమైన జీవితం జీవించడానికి పూర్ణ హృదయంతో ఆయనను వెంబడిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, నీ మార్గంలో వెంబడి నడుచుట ద్వారా, నీ శాస్త్రములు గైకొనుట ద్వారా నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను అని కీర్తనకారుడు తెలివిస్తున్నాడు. కాబట్టి ఆ విధమైన ఆ జీవన శైలి మనం అలవరచుకోవడానికి, అనింద్యమైన, లేకుండా ఇతరులు మన మీద ఎటువంటి నిందలు మన గురి చేయకున్నటువంటి జీవితం, ఆ జీవితం అయితే ఉన్నతమైనది, శ్రేష్టమైన జీవితం. ఎప్పుడైతే మన జీవితం, మన హృదయం, మన మనస్సాక్షి కానీ దేవుని దృష్టికి అనుకూలమైనప్పుడు, ఆయన ఎదుట మన జీవితం యథార్థమైనది అన్నప్పుడు, ఏ ఇటువంటి నిందలకు గురైనప్పటికీ మనం భయపడం. నిందించడం కొందరికి అలవాటు. ఒక సన్మార్గంలో నడుస్తున్నాడంటే అతని ఎడల అతను ఏ విధమైన కానీ గురి చేసి నిందల చేయాలనే ఆలోచన కలిగిన వారు అనేకులు ఉంటున్నారు. ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ వాటిని అధిగమించడానికి, వాటిని ధైర్యంతో లేకుంటే వాటిని సహించడానికి కూడా సామర్థ్యాన్ని కలిగజేసేవాడు మన దేవుడు అన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఆయన భక్తిహీనుల మార్గంలో వంకర మార్గంలోగా చేయవాడు, భక్తిగల మార్గంలో శ్రేష్ఠగా స్ట్రైట్ గా ఉంచుతాడు, కానీ భక్తిహీనుల మార్గంలో వంకర మార్గంలో చేసే దేవుడు ఆయన. ఈ దినాలలో, ఈ పరిస్థితులలో ప్రాముఖ్యంగా మనం మన సంఘాలలో కానీ, వ్యక్తిగతం కానీ, కుటుంబాల్లో కానీ, ఎప్పుడైతే మన జీవితాలు యథార్థంగా లేకుంటే దేవుడి దృష్టికి అనుకూలంగా ఉండవో, ఇప్పుడు సమస్యలు చాలా ఎక్కువైపోతుంటాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరించుకునే మార్గం, ఒకటే మార్గం, మనల్ని మనం సరి చేసుకోవాలి, మన జీవితాలు సరి చేసుకోవాలి, మన ఆలోచన సరి. మనం ఏమనుకుంటే ఒకటి చేసేది, మనం అనుకున్నదే సరి అయినది అనుకుంటాం, కానీ అది చాలా పొరపాటు అని అనేక సార్లు మనం దాని నుంచి తర్వాత మనకు తెలిసిపోతుంది, అయ్యో ఈ విధంగా చేసేది లేకుండా లేదు కదా అని అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఒక ప్రపోజల్ ఏదైనా ఉద్దేశం కలిగినప్పుడు అది దేవుని చిత్తమా కాదా అని ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని, ఆయన ఆ చిత్తము తెలుసుకొని ముందుకు వెళ్తే దానిలో తప్పనిసరిగా మనం సఫలీకృతం అవుతాం, మనకు విజయం కలుగుతుంది. ఈ దినాలలో ఎటువంటి పరిస్థితులు దాపరించినాయంటే, ప్రముఖ క్రైస్తవ
సంఘాలలో, కాన్ఫరెన్సెస్లో, సమాజాలలో ప్రార్థన చేయడానికి కూడా ప్రార్థన చేయకూడదు అనేటువంటి దుష్ట మనస్సు కలిగిన వ్యక్తులు కూడా ఉంటున్నారు. ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రార్థనలో పాల్గొనండి, ప్రార్థన చేయండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. ఇన్సెసెంట్లీ అంటే ఎడతెగక ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థనకు దేవుని సంకల్పం ప్రార్థన ద్వారానే జరుగుతుందనే విషయాలను పక్కకు పెట్టి గొప్పవారుగా నాయకులుగా సంఘాలలో సమాజంలో చెలామనేవారు ఏమంటున్నారంటే ప్రార్థన చేయకుండా ప్రార్థన పోకుండా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన కాన్ఫిడెన్స్ లో ఉన్నది. విషయాలన్నీ మనం తలంచుకున్నప్పుడు సిగ్గుతో తలంచుకోవాలన్న పరిస్థితి. ఈ విషయాలను ఇంకా అనేకులు తెలుసుకోలే గ్రహించలేకపోతున్నారు. ఎందుకు ఈ విధంగా అవుతున్నాయి? బలము చేత, లేకుంటే డబ్బు చేత, లేకుంటే దౌర్జన్యం చేత, ఏదైనా చేయాలనే ఆలోచనలో ప్రజల్లో బలపడుతున్నాయి. కానీ యథార్థమైన మనస్సు కలిగి దీనిలోగా ఆయన సన్నిధిలో మోకరించి హృదయాలు కుమ్మరించుకొని అయ్యో నెహెమ్యా ఏ విధంగా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈ పరిస్థితి కలిగిన దానికంటే మా దోషమే, ఆ దోషాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకునాలన్న ఆలోచన లేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితిలోనికి మనం దిగజారకుండా కేవలం ఆయన వైపు చూస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన శాస్త్రం వైపు నడుచు, ఆయన కట్టలను అనుసరిస్తూ నిర్దోషంగా నడుచుకుంటూ ఆయన కృపకు పాత్రమై కేవలం ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ఈ కాన్ఫరెన్స్ అంతటిలో ఒక అటువంటి నూతనమైన శ్రేష్టమైన దేవుని సంకల్పాన్ని ఎరిగిన విడలుగా ప్రతి సంఘంలో అనేకులు దేవుడు లేపలాగున మన మిషనరీలు కలిగినటువంటి దర్శనం ప్రకారం ముందుకు సాగడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మరి విశేషంగా అడా కమిటీ ఒక దృక్పథంతో, ఒక ఉన్నతమైన ఆశయంతో ముందుకు సాగుతుంది. అనేక ఆటంకాలు కలుగుతున్నాయి, అవన్నీ దూదిపించాలే తొలగిపోతాయి. కాబట్టి ధైర్యంతో, మొక్కవని విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగడానికి దేవుడు మనందరికీ సహాయం దయచేయనుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు.